నాటకాలకు సంబంధించి నాటకాల్లో హరికథ బుర్రకథ ఇంకే ఇంకా రకరకాలు ఉంటాయి కదా తెలంగాణలో ఉగ్గు కథ తెలంగాణ చాలా ఫేమస్ అయితే దాని గురించి ఇలాంటివి ఏమైనా తెలుసా నిజంగా వీటి పట్ల మీకు అవగాహన ఉందా నాటకాల నుంచి వచ్చే వాళ్ళకి సినిమాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఏమైనా చూసారా దగ్గరగా అంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ మీరు థియేటర్ ఆర్టిస్ట్ ఓకే నేను మీరు మూవీస్ లో కూడా చేస్తున్నారు మూవీస్ లో చేస్తున్నాను వెబ్ సిరీస్ లో కూడా చేస్తున్నాను తెలుగు అనే ఆర్టిస్ట్లకి అసలు అవకాశాలు చాలా తక్కువ అండి రేర్ మన వాళ్ళు థియేటర్ ఆర్టిస్ట్ వాల్యూ తెలియదు మెయిన్ థింగ్ అంటే ఒక డైలాగ్ ఎంత స్పష్టంగా చెప్తారో మాకు ఐడియా ఉంటుంది అదే వేరే తమిళనాడు ఆర్టిస్ట్ అయినా లేకపోతే వేరే ఆర్టిస్ట్ అయినా తీసుకొచ్చి అదే చెప్పమనండి చెప్పలేరు వాళ్ళు మరి అది ఎందుకు అట్లా అవుతుందో మరి వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ముందుకు వచ్చి స్టెప్ తీసుకొని మా లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే మంచిదని మేము కూడా అనుకుంటున్నాం అంటే ఆ తెలుగుతనం ఆ ప్యూర్నెస్ అంతా కూడా అందులో మిక్స్ అయి ఉంటుంది ఆ నేచురాలిటీ పోయిందండి నేచురాలిటీ అయితే పోయింది సీరియస్లీ